ఆదిపురుషు ఒకవైపు ది కేరళ స్టోరీ ఒకవైపు ఈ రెండు సినిమాలను కంపారిజన్ చేసి ఈ రోజు మనం ఒక క్లారిటీ వద్దాం అనమాట ఎందుకు ఈ రెండు సినిమాలు కంపారిజన్ చేయాలంటే ఆది పురుషు అనేటటువంటిది చాలా గొప్ప సినిమా మన యొక్క దేవుడు గొప్పతనం చూపించేటటువంటి సినిమా ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమా అందులో ప్రభాస్ నటించాడు చాలా అంటే చాలా విజువల్ వండర్ అది సో ఆ సినిమాకి మరి కాజ్ మన ది కేరళ స్టోరీ ఏంటంటే ఒక మతాన్ని కించపరిచేటటువంటి సినిమా ఒక దేవుణ్ణి తగ్గించేటటువంటి సినిమా మీరు ఒప్పుకోరా ఒప్పుకోకపోతే వీడియో చివరిదాకా చూడండి నేను మీతో ఒప్పిస్తాను అనమాట కేరళ స్టోరీ లేని విషయానికి వచ్చినట్టయితే ముగ్గురు అమ్మాయిల కదా ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి క్రిస్టియన్ ఇద్దరు అమ్మాయిలు హిందువులు అనమాట ఆ తర్వాత ఒక పరిచయం అయితే పరిచయం అయిన తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని తీవ్రవాదు మార్చాలి సిరియాకి బర్మాకి తరలించాలి అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఈ సినిమా మీద కాంట్రవర్సీ ఆల్రెడీ చాలా పెద్ద రాజకీయ నాయకులే ఈ సినిమా స్టోరీ రియల్ అని చెప్పి నిరూపిస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ తెలియజేశారు అనమాట నేను ఆల్రెడీ చేశాను ఇది పెద్ద ఫేక్ సినిమా అని సో ఇది రియల్ సినిమా అంటున్నారు రియల్ సినిమా అని చెప్పి మీకు అనిపిస్తే ఈ ఛాలెంజ్ చేసిన వాళ్ళు నా దగ్గర ఉంది డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్ లో ఇస్తా వెళ్ళి వాళ్ళ దగ్గరికి కోటి రూపాయలు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఒక మతాన్ని కించపరిచారు అంటే మతాన్ని కించపరిచారు కించపరిచారని చెప్పి చాలా మంది వాగుతున్నారు ఈ సినిమా స్టార్టింగ్ అల్లాహు అక్బర్ అనేటటువంటి నినాదం స్టార్ట్ అయితే అక్కడ హిజాబ్ కనపడిద్ది నేను మురకాయిసుకున్నటువంటి అమ్మాయి అయితే ఆ అమ్మాయి నిజానికి ముస్లిం కాదు అమ్మాయి అమ్మాయి హిందువే ముస్లిం క్యారెక్టర్ అయ్యడం జరిగింది శివుణ్ణి కించపరిచిద్ది రాముణ్ణి కించపరిచిద్ది ఈ విధంగా మీ దేవుళ్ళందరూ వేస్ట్ అల్లానే గొప్పవాడని చెప్పి అల్లానే హైలైట్ చేస్తా ఆ విషయం చెప్పిన నెక్స్ట్ మినిటే ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా హిజాబ్ ధరిస్తారు ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఇస్లాం లో కన్వర్ట్ అవుతారు మా ఏరియా వచ్చి ఎవరైనా ఈ విధంగా చెప్పడానికి ట్రై చేస్తే ఆడ మగున్నాడు ఆడున్నాడు చోట గుడ్డలు ఇప్ప తీసుకుంటారు అనమాట కానీ ఈ ముగ్గురు అమ్మాయిలు అయితే చాలా అమాయకు రావు ఈ విధంగా మీరు హిజాబ్ వేసుకుంటే మీద ఈవిటీచింగ్ జరగదు మీద రేపులు జరగదు చెప్పగానే హిజాబ్ వేసుకుంటారు భయ్య ఎంత సిల్లీగా ఉంది ఎంత ఇన్లాజికల్ గా ఉంది మీరంతా ఏమంటున్నారంటే ముస్లిం తక్కువ చేశారు లేదు ముస్లిం దేవుని తక్కువ చేశారు అని మన హిందూ దేవుని తక్కువ చేశారు హిందూ దేవుల్ని చాలా అంటే చాలా నీచంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు అంత అమాయకంగా హిందూ ఎవరు లేరు అనేటటువంటి గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ ఈ సినిమా తీయడం వల్ల అధాశర్మ హీరో గురించి మాట్లాడుకోవాలంటే ఆ మొహానికి తెలుగులో సరైనటువంటి హిట్ లేదు అప్పుడెప్పుడు హార్ట్ అటాక్ అనేటటువంటి సినిమాతో వచ్చింది ఆ తర్వాత రెండు మూడు వల్ల సినిమాలో నటించేటటువంటి ప్రయత్నం చేసింది తీసి ఇతరు బారి మళ్ళీ వెళ్ళింది బాలీవుడ్ వెళ్ళింది విధంగా మతాన్ని కొట్టేటటువంటి సినిమాలు తీసి తను ఏదో గొప్ప మేర్మానం చేసినట్టు తను ఫీల్ అవుతుంది ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే తను తీసినటువంటి గొప్ప సినిమా లేదు అంత హిట్ సినిమా లేదు సో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి డబ్బులు లాక్కునేటటువంటి ప్రయత్నం చేశారు మీరు అంటే ఎలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి అరే వాళ్ళు ఏమన్నా అలయ పూరి జగన్నాథ సురేందర్ రెడ్డి లాగుంటో టూప్ డైరెక్టర్ గర్స్ ఉండడానికి వాడు ముక్కు మూతి కూడా ఎడుకి తెలియదు అలాంటి వాడు ఏదో లవడల సినిమా మతాన్ని రచ్చ కొట్టేటువంటి సినిమా దస్తే దాని గర్స్ ఉండాలని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటారు నాకైతే అర్థం కావట్లేదు అండ్ మన పరాధన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ది కేరళ స్టోరీని సినిమా చూడండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు సార్ మీరు ఒక ప్రైమ్ మినిస్టరా లేకపోతే మూవీ రివ్యూవర్ నాకైతే అర్థం కాదు ఈ టైం లో కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నటువంటి టైం లో ఒక మతాన్ని కించపరుస్తూ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఒక సినిమాని రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళలా మతాన్నేనేట నింపాలి ఆ తర్వాత ఓటర్ లాక్కోవాలి ఇది ఎక్కడ ఇన్లాజికల్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఇంత నీచాది సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడితే నాకు అక్కడే అర్థమైపోతుంది మన దేశం ఎంత వెనక్కి వెళ్తుందో అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మన రాముడు యొక్క గొప్పతనాన్ని చూపించారు అందులో మన దేవుణ్ణి మనం ఎంత హైలైట్ చేసుకోవచ్చో చూపించారు అందులో నీకు నిజంగా నీ దేవుడి పట్ల ప్రేమ ఉంటే నీ దేవుని హైలైట్ చేయి నీ దేవుని పొగుడు పక్కన దేవుణ్ణి తిట్టడం పక్కన మతాన్ని కించపరచడం చాలా అంటే చాలా తప్ప ముప్పై ఐదు ఏళ్ళ మంది ఆగమయ్యారు అని చెప్పి టీజర్ రిలీజ్ చేసింది వీళ్ళే ఆ తర్వాత ఆ టీజర్ రిలీజ్ సినిమాలో ఓన్లీ ముగ్గురు కాదని చెప్పింది కూడా వీళ్ళు అనమాట వీళ్ళు కానీ బయట కనపడితే గుడ్డ లెప్ప కొట్టడానికి కూడా ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు దీని ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్ ఈ కేరళ స్టోరీ ఏదైతే ఉందో మతాన్ని మధ్య చిచ్చు పెట్టి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి కుట్టుకొని చావం అని చెప్పి చెప్పేటటువంటి సినిమా ది కేరళ స్టోరీ ఆది సినిమా ఏదైతే ఉందో మన రాముడి యొక్క ఔనత్యాన్ని గొప్పతనాన్ని మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా చూపించేటటువంటి సినిమా అప్పుడు ఆర్ఆర్కి కాశ్మీరీ ఫైల్స్ కి చాలా మంది కంపారిజన్ చేశారు కాశ్మీరీ ఫైల్స్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది అందరికీ అర్థమైపోయింది అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ది కేరళ స్టోరీతో వీళ్ళు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎవరు మీరు నమ్మమాకండి ఆది ఎంకరేజ్ చేయండి ఆది పురుషుని ఆకట్టుకోండి ఆది పురుషుని చూడండి ఆది ప్రమోట్ చేయండి అది గొప్ప సినిమా చెప్పి నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్ మన దేవుని మనం గొప్ప చేసుకోవడం తప్పులేదు వేరే వాళ్ళ దేవుని వేరే వాళ్ళ మతాన్ని తగ్గించడం ముమ్మాటికి క్షమించాలన్నటువంటి నేరం అలాంటి వాళ్ళని నిలబెట్టి ఉరి తీసినా తప్పు లేదని చెప్పే నా ఫీలింగ్ నేనైతే ఆ సినిమాని వన్ పర్సెంట్ కూడా నమ్మను రియాలిటీ లేదంటే ఉంది కానీ వాళ్ళు చూపించినటువంటి ఫేక్ వల్ల రియాలిటీ కూడా కనుమరుగైపోయింది అనేటటువంటిది ట్రూ రియాలిటీ అది ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఇంకో నెక్స్ట్ వీడియో ముందు చెప్పడం ట్రై చేస్తా ఓకే నా బై మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ మాత్రం హింద్ ఉంటా